निर्धारण को अंतिम निर्णय डीएनए टेस्ट उन्नति उन्नट्लुगा वास्तवालनु शोधिंचि विवरिंचे मन डीएनए टीवी मन राष्ट्रम मन चैनल। आंध्रप्रदेश राष्ट्र हाईकोर्ट प्रधान न्यायमूर्ति जस्टिस धीर सिंह ठाकूर शुक्रवार प्रमाण स्वीकार उदय विजयवाड़ी तुम्मलपल्ली कला क्षेत्र में जगह यह कार्यक्रम की मुख्यमंत्री जगन प्रतिपक्ष नेता चंद्रबाबू हाईकोर्ट न्यायमूर्त पलवर न्यायवाद तर हाजर जस्टिस धीर सिंह तो राष्ट्र गवर्नर अब्दुल नजीर प्रमाण चार अन आय बाध्यतार अंत जस्टिस धीर सिंह को गवर्नर मुख्यमंत्री प्रतिपक्ष नेता मंत्रुड़ अभिनंदन अत्य सौम्यु विवादारहि समर्थुड़ जस्टिस धीर सिंह पेरतेचु ముందు ఆయన బాంబే హైకోర్టులో బాధ్యతలు నిర్వర్తించారు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీర సింగ్ 2026 ఏప్రిల్ 24 వరకు కొనసాగుతారు హావింగ్ బీన్ అపాయింటెడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు పోలవరం తరతరాల ఆకాంక్షని పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ వరం అని పేర్కొన్నారు కానీ పోలవరానికి జగనే శని అంటూ ధ్వజమెత్తారు అహంకారంతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని చంద్రబాబు ఫైర్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు అహంకారంతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని ఫైర్ అయ్యారు ఆస్తిని పోతేనే పోలవరం కల సాకారం అవుతుందని తెలిపారు పోలవరం పూర్తయితే ఏపీలోని అన్ని ప్రాజెక్టులకు నీళ్లు వచ్చు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చు అని స్పష్టం చేశారు చంద్రబాబు పరిశ్రమల అవసరాలకు నీటి సౌకర్యం కల్పించవచ్చని విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు పోలవరం ఏపీకి జీవనాడి పోలవరం పునరావాసానికి టీడీపీ హయాంలో 4114 కోట్లు ఖర్చు పెట్టామని పేర్కొన్నారు వైసీపీ హయాంలో నిర్వాసితుల కోసం కేవలం 1890 కోట్లే ఖర్చు చేశారు పోలవరం నిర్వాసితులకు ఎకరానికి 19 లక్షలు ఇస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని ఆగ్రహించారు పరిహారం ఇవ్వకపోగా లబ్ధిదారుల జాబితా మార్చి అవకతవకలకు పాల్పడ్డారని ప్రమాణ స్వీకారం రోజునే పోలవరం పనుల్ని నిలిపివేసిన ఘనత జగన్కి దక్కుతుందని చురుకులు అంటించారు సుమారు 15 నెలల పాటు పోలవరం వద్ద ఎలాంటి నిర్మాణ సంస్థే లేకుండా చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీతో బీజేపీకి ఎలాంటి ఒప్పందం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పష్టం చేశారు అవిశ్వాస తీర్మానం విషయంలో బీజేపీకి మద్దతు ఎందుకు ఇస్తున్నారో వైసీపీ నాయకుడినే అడగాలని ఇక అవిశ్వాస తీర్మానం విషయంలో టీడీపీ వైఖరి తెలపాలని డిమాండ్ చేశారు ఈ నెల 10వ తేదీన జిల్లా స్థాయిలో సర్పంచుల కోసం ఆందోళన చేపట్టనున్నట్లు పురంధేశ్వరి ప్రకటించారు రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించారు అవిశ్వాస తీర్మానం విషయంలో బీజేపీకి మద్దతు ఎందుకు ఇస్తున్నారో వైసీపీ నాయకులని అడగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు విశాఖపట్నంలో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న పురంధేశ్వరి వైసీపీతో బీజేపీకి ఎలాంటి ఒప్పందం లేదని స్పష్టం చేశారు రాష్ట్ర అభివృద్ధి కోసమే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు వైసీపీతో తమకు ఎలాంటి విశ్వాస బంధం లేదని పురంధేశ్వరి ప్రకటించారు 15వ ఆర్థిక సంఘం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్లించుకోవడంపై పెద్దెత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని స్ఫూర్తిగా తీసుకుని తాజా అవిశ్వాసం పెట్టారనే విషయంలో క్లారిటీ టీడీపీ నాయకత్వం ఇవ్వాలని అన్నారు ఇక అవిశ్వాస తీర్మానం విషయంలో టీడీపీ వైఖరి గురించి సమాచారం లేదని తెలిపారు ఆ తీర్మానానికి మద్దతు ఇస్తున్నారో లేదో టీడీపీనే సమాధానం చెప్పాలని అన్నారు వైసీపీ తమతో కలిసి ఉందని కోవటం తప్పే అని అన్నారు ఆ పార్టీతో తమకు ఎలాంటి ఒప్పందాలు లేవని తెలిపారు అంశాల వారీగా టీఎంసీ కూడా బీజేపీకి మద్దతు ఇస్తుందని బీజేడీ కూడా ఒడిశాలో అంశాల వారీగా మద్దతు ఇస్తుందని తెలిపారు ఆయా పార్టీలు బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నాయో వారిని అడగాలని అన్నారు ఏపీలో ప్రభుత్వ వైఫల్యాలపై తమ పోరాటాలు కొనసాగుతున్నాయని చెప్పారు తాను బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రభుత్వ వైఫల్యాలను ఎండకట్టే పోరాటాలు ప్రారంభించినట్లు తెలిపారు పొత్తుల గురించి జాతీయ నాయకత్వ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు తమ వాణిని వినిపించడానికి పోరాటం చేస్తామని అన్నారు సీఎం జగన్ దానకర్ణుడు అయితే టీడీపీ అధినేత చంద్రబాబు కుంభకర్ణుడని మంత్రి రోజా ధ్వజమెత్తారు చంద్రబాబుది మాత్రం 420 విజన్ అని ప్రజలకు ఉపయోగపడే విజన్ మాత్రం కాదని ఎద్దేవా చేశారు అమ్మఒడి రైతు భరోసా నేతన్న ఇస్తాం వంటి ప్రజలకు ఉపయోగపడే పథకాలను చంద్రబాబు తన పాలనలో ఎందుకు తీసుకురాలేకపోయారని మంత్రి రోజా ప్రశ్నించారు మంత్రి ఆర్కే రోజా పుత్తూరు మున్సిపాలిటీలోని గోవిందపాలెం పిల్లారి పట్టు దాసరిగుంట సచివాలయ పరిధిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ
పుత్తూరును మున్సిపాలిటీగా మార్చి నాడు టీడీపీ ప్రజలపై పన్నుల భారం వేసిందని తెలిపారు. జగన్ చిన్న వయసులోనే తండ్రికి మించిన తనయుడిగా ప్రజాదరణ పొందుతున్నారని కితాబిచ్చారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసి అధికారంలోకి రాకనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. నాడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చారని అన్నారు. నాయకుడికి ఉండవలసిన లక్షణం ఇదే అన్నారు. చంద్రబాబుది మాత్రం 420 విజన్ అని, ప్రజలకు ఉపయోగపడే విజన్ మాత్రం కాదని అన్నారు. అమ్మఒడి, రైతు భరోసా, నేతననేస్తం వంటి ప్రజలకి ఉపయోగపడే పథకాలను చంద్రబాబు తన పాలనలో ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. ఈరోజు రాజధాని ప్రాంతంలో 50,000 ఇళ్లకు శంకుస్థాపన చేస్తే చంద్రబాబు దానిని చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. తాను సూటిగా అడుగుతున్నానని రాజధాని భూములేమైనా మీ నాయన ఖర్జూర నాయుడువా, లేక నువ్వు దాన కర్ణుడువా, సింగపూర్ వాళ్లకు ఎలా దోచిపెట్టావు, రైతుల నుండి రాజధానికి ఎలా లాక్కున్నావు అని నిలదీశారు. చంద్రబాబు పాలనలో గంజాయి సాగు విచ్చలవిడిగా సాగిందని ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్ పాలనలో గంజాయి పంట సాగు చేస్తున్నారని అనటం విడ్డూరంగా ఉందని తెలిపారు. విదేశీ విద్యా పథకం ద్వారా 1,00,000 రూపాయలు ఆర్యవైశ్యుడికి ఇచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కొనియాడారు. గతంలో విదేశాలు వెళ్లాక విద్యార్థులను టీడీపీ పట్టించుకునేది కాదని, చంద్రబాబు హయాంలో పథకాలు సరిగ్గా ఇవ్వలేదని, ఎటువంటి సహకారం చేయలేదని విమర్శించారు. అర్హత ఉన్న యూనివర్సిటీలలో సీటు వస్తే చాలు, విదేశీ విద్యా పథకం కింద డబ్బులు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని వెల్లంపల్లి ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విదేశీ విద్యా పథకాన్ని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే విదేశీ విద్యా పథకంకి సెలెక్ట్ అయిన అవనిగడ్డ నియోజకవర్గం కోడూరుకు చెందిన ఫణి కుమార్ కి పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముందుగా సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. ఇంత చక్కని పథకాన్ని అమలు చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా బడులలో మంచి భోజనం పెట్టిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, పిల్లలకు ఇచ్చే అన్ని వస్తువులను పర్యవేక్షిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్య వైశ్యులకు మంచి చేసే ప్రభుత్వం వైకాపా అని, ఆర్య వైశ్యుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించే వ్యక్తి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు. అనంతరం రాష్ట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడారు. జాతీయ యూనివర్సిటీలో సీటు ఇప్పించిన జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్యులకు పెద్ద అన్న జగన్మోహన్ రెడ్డి అని, 1,00,000 రూపాయలిచ్చిన ఘనత జగన్కే దక్కుతుందని కొనియాడారు. అనంతరం ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొండపల్లి బుజ్జి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకల్ల విద్యాధర్ రావులు ఆర్యవైశ్యులకు పెద్దపీట వేస్తున్న జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం లబ్దిదారుడు ఫణికుమార్ మాట్లాడారు. 1,00,000 రూపాయలు విదేశీ విద్యకిచ్చిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తన కుటుంబానికి ఇంత మంచి చేశారని సహకరించిన వెల్లంపల్లికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. గతంలో టీడీపీ వాళ్లు 10 లక్షలు ఇచ్చేవారని, కానీ ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొండపల్లి బుజ్జి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకల్ల విద్యాధర్రావు, స్పీడ్ సుబ్బారావు, అన్నం రామకృష్ణ, గుడిపాటి కిషోరు, షేగు వెంకటేశ్వరరావు, తూనుగుంట్ల శ్రీనివాసు, నాలం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అవనగడ్డ వాస్తవాలు ఫణికృష్ణ బాబు ఎంబీఏ చదువు నిమిత్తంగా యూనివర్సిటీ ఆఫ్ చికాగోకి, యుఎస్ఏకి గౌరవ ముఖ్యమంత్రి గారు జగనన్న విద్యా దీవెన తీసుకొని రేపు 22 ఆగస్టు నాడు యుఎస్ ప్రయాణం అవుతున్నాడు. విదేశీ విద్య, జగనన్న విదేశీ విద్య, ఎందుకంటే దాదాపు 1 కోటి రూపాయలు ఇతని చదువు కోసం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో విదేశీ విద్య ఉండేది, కానీ అరా కొర కొంత ఫీజు ఇచ్చి కొంత ఎక్కువటే విధంగా కొంత బకాయి ఇచ్చి వెళ్ళిపోవడం గతంలో చూసిన చంద్రబాబు ప్రభుత్వంలో విదేశీ విద్యని మోసం చేసి కొంత డబ్బిచ్చి వాళ్ళు అక్కడ యుఎస్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక సిస్టమ్ ప్రకారం ఏదైతే చక్కటి యూనివర్సిటీలు ఉన్నాయో అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ ఏదైతే యూనివర్సిటీలు ఉన్నాయో పేరు పొందిన యూనివర్సిటీలు వాటిని ఎన్నుకొని వాటిలో ఎవరికే కనుక సీట్లు వస్తే, అర్హత ఉంటే కనుక వారికి జగనన్న విద్యా దీవెన ఇచ్చే విధంగా నిన్ననే వారు ఆ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో మన అవనగడ్డ వాస్తవులు ఫణికృష్ణ ఈరోజు ఆ విద్యా దీవెనలో ఎలిజిబిలిటీ రావడం జరిగింది, 6 వయసు అనమాట. ఎందుకంటే చాలామందికి చెప్తుంటారు మామూలుగా వయసులకి సరిగ్గా పథకాలు అందవు అది ఇదనేది. మా ముఖ్యమంత్రిగా లక్ష్యం ఒకటే, అర్హతున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా, ఎవరైతే ఆర్థికంగా వెనకబడ్డవాళ్ళు కావచ్చు,
అన్ని కులాలకి అన్ని మతాలకి కూడా మంచి చేయాలని చెప్పే ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మా కృష్ణా జిల్లా వాసులైన పనికృష్ణ ఈరోజు ఎంబీఏ చదువుకొని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద 65వ జాతీయ రహదారిపై వస్తున్న వరద ఉధృతిని డీసీపీ విశాల్ గున్ని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్లు పరిశీలించారు. ఈ సందర్భంగా విశాల్ గున్ని మాట్లాడుతూ 65వ జాతీయ రహదారిపై తెలంగాణ రాష్ట్రం నుండి భారీగా వరద వస్తుందన్నారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వాహనాలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, రాత్రి సమయం దాటిన తర్వాత వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా అధికార యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ చేశామని చెప్పారు. వరద పూర్తిగా తగ్గిపోయే వరకు వాహనదారులు ఎవరూ కూడా జాతీయ రహదారిపై రావద్దని సూచించారు. పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్లో నూతన పైప్లైన్లకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఓల్డ్ ఆర్ఆర్పేట ప్రజలకు మంచినీటి కష్టాలు తీరనున్నాయని ఆయన వెల్లడించారు. డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. స్థానిక 56వ డివిజన్లో నూతనంగా నిర్మించనున్న మంచినీటి పైపులకు శుక్రవారం నాడు మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అందరికీ మంచినీళ్లు ఇవ్వటం కోసం నూతన పైప్ లైన్లను వేయటం జరుగుతుందని తెలిపారు. ఓల్డ్ ఆర్ఆర్పేట ప్రజలకు మంచినీటి కష్టాలు తీర్చనున్నామని అన్నారు. కొత్త ట్యాంకు కూడా నిర్మిస్తున్నామని, డివిజన్ అభివృద్ది పరుస్తామని హామీ ఇచ్చారు. సుమారు 19 లక్షల రూపాయల వ్యయంతో నూతన పైప్ లైన్లకు శంకుస్థాపన చేసుకోవటం జరిగిందని తెలిపారు. గత దశాబ్ద కాలంగా ఉన్న పైప్ లైన్లను మారుస్తున్నామని అన్నారు. సురక్షిత మంచినీరు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో అన్ని అభివృద్ది పరుస్తున్నామని అన్నారు. చనుమూలు వెంకట్రావు ఫ్లైఓవర్ పై రోడ్డు నిర్మాణ పనులు జరపని ప్రభుత్వ నిర్లక్ష్యానికి నల్లజెండాలతో సిపిఐ నేతలు నిరసన వ్యక్తం చేశారు. నిత్యం ప్రమాదాలకు నిలయంగా ఉన్న చనుమూలు వెంకట్రావు ఫ్లైఓవర్ పై రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోతే స్థానికులతో కలిసి ట్రాఫిక్ స్తంభింపచేస్తామని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు హెచ్చరించారు. సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం మిల్క్ ప్రాజెక్టు చనుమూలు వెంకట్రావు ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టని కారణంగా నల్లజెండాలు చేతబోని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు సివిఆర్ ఫ్లైఓవర్ పై రోడ్లు వేసి నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతూ 7వ తారీఖున ధర్నా చేసి అనంతరం ఆర్ఎన్బి అధికారి డిప్యూటీ సూపరింటెండెంట్ వెంకన్న దొరకు స్పందన కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి చేసి 10 రోజులైనా పనులు ప్రారంభించకపోవటం ఆవేదన కలిగిస్తుందని తెలిపారు. రాష్ట ప్రభుత్వం రాష్ట్రంలో 437 రోడ్లకు బాగు చేసేందుకు 3432 కోట్ల రూపాయల నిధులు ఏమైనట్లు ప్రశ్నించారు. అలాగే కలకత్తా హైవేకి వెళ్ళేటటువంటి అనుసంధానం చేసేటటువంటి ప్రధానమైనటువంటి ఫ్లైఓవర్ ఈ చనుమూలు వెంకట్రావు ఫ్లైఓవర్. ఫ్లైఓవర్ పైన గుంతలు సక్రమంగా లేనటువంటి పరిస్థితుల్లో గుంతలమయంగా ఉన్నది. దాన్ని రోడ్డు నిర్మాణం చేయమని సిపిఐగా గత 7వ తారీఖున ఆందోళన కార్యక్రమం చేపట్టాం. అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి ఏ రకమైనటువంటి స్పందన లేదు. 3 వారాలుగా ఆందోళన చేస్తూ ఉన్నాం. ఆర్ఎండ్బి ఎస్సీ గారిని కలిసాం, ఈఈ గారిని కలిసాం, తర్వాత స్పందనలో కలెక్టర్ గారిని కూడా కలిసాం. ఎటువంటి స్పందన లేదు. స్పందనకే స్పందన లేకపోతే ఎక్కడ నుంచి స్పందన వస్తుందని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఫలితంగా ఏమవుతుంది, ఈ రోడ్డులో నడిచేటటువంటి ఇదే గుంతలో సైకిల్ పైన వెళ్ళేటటువంటి భీమనవారిపేట చెందినటువంటి శ్రీనివాసరావు అనేటటువంటి వ్యక్తి సైకిల్ మీద నుంచి కాలు జారిపడి గుంతలో పడి
కాలు తుంటి ఎముకి ఇరిగిపోతే లక్షల రూపాయలు విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నాడు. ఆపరేషన్ జరిగింది. మచ్చుకు ఒకళ్ళకే చెప్తాను, ఇంకా అనేక మంది ఈ గుంతల్లో పడి నిన్న మొన్న నీళ్ళలకైతే ఎక్కడ కొయ్యునో తెలియనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో ప్రమాదాలు సంభవిస్తా ఉన్నాయి. సీతానగరం ప్రకాశం బ్యారేజ్కు వరద ఉధృతి క్రమేపీ పెరుగుతూ వస్తుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి పొరలుతున్నాయి. మున్నేరు, బుడమేరు, పాలేరు నుంచి కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు బ్యారేజ్ యొక్క 25 గేట్లను 6 అడుగులు ఎత్తుమేర, 45 గేట్లను 5 అడుగుల మేర ఎత్తడం జరిగింది. 233,630 క్యూసెక్ల వరద నీరు సముద్రంలోకి విడుదల చేశారు. నదీతీర దిగువ ప్రాంతాల్లో నివసించే వారిని రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. సీఎస్ శేషగిరిరావు వరద ఉధృతి దృష్ట్యా సీతానగరం పుష్కర ఘాట్ల దగ్గర ఎవరిని నదిలోకి దిగకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఆల రామకృష్ణ కృష్ణానది వరద ఉధృతిపై తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన రోడ్ ట్యాక్స్‌ను రద్దు చేయాలని, వేలాది రూపాయల జరిమానాలు కఠినమైన శిక్షలు పడే జీవో నెంబర్ 21 రద్దు చేయాలని సిఐటియు, ఏఐఆర్, టీడబ్ల్యూఎఫ్ లు పిలుపునిచ్చాయి. మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఈ చలనాలు ఆపాలని, మోడల్ వెహికల్స్ కి నో పొల్యూషన్ ఫీజులు తగ్గించాలని ఆ సంఘ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంవీ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ పేరుతోటి దాదాపుగా 300 రెట్లు రవాణా రంగ వాహనాలైన టాటా మ్యాజిక్ పైన, ఆటోల పైన, ట్రక్ గూడ్స్ పందరి పైన ట్యాక్సులు పెంచుతూ నిర్ణయం చేశారు. ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ట్రాన్స్పోర్ట్ రంగంలో వాళ్ళకి మేలు చేయకపోగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయమని గత అనేక సంవత్సరాల నుంచి అడుగుతున్నా పట్టించుకోకుండా ఈరోజు త్రైమాసిక పన్నుల పేరుతోటి విపరీతంగా మరి 3 నెలలకోసారి పన్నులు వేస్తున్నారు. ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ కట్టమంటున్నారు. పెట్రోల్ డీజిల్ పైన రూపాయి అదనంగా ఇక్కడ వసూలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ట్యాక్స్తో పాటు రాష్ట్రంలో ఇంకో రూపాయి అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక ఆర్టీఓ అధికారులు, ట్రాఫిక్ పోలీసుల అక్రమాలకు అంతే లేదు. ఎక్కడ కనబడితే అక్కడ అక్రమ చలానాలు రాయటం, జరిమానాలు విధించడం, బళ్ళని సీజ్ చేయటం ఈ రకంగా అన్యాయంగా ఉంది. అందుకోసమే దీన్ని నిరసిస్తూ ఏపీ టాటా మ్యాజిక్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ధర్నా జరుగుతుంది. మరి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి మెమోరాండం ఇస్తాము. పరిష్కారం చేయకపోతే కనుక ట్రాన్స్పోర్ట్ రంగం మొత్తం, ఆటో లారీ మొత్తం కలిపి అవసరమైతే 6వ తారీఖున చలో విజయవాడ నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి జోగి రమేష్ ను మంత్రివర్గం నుండి తక్షణమే బర్తరఫ్ చేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్ పై మంత్రి జోగి రమేష్ విమర్శలు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం గాంధీ విగ్రహం దగ్గర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సీఎం సైకో అయితే మిగతా మంత్రులు కూడా సైకోల్లా మారుతున్నారన్నారు. జోగి రమేష్ మాటలు బీసీల మనోభావాలు దెబ్బతీసి ఉన్నాయని పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జోగి రమేష్. మంత్రిని అడ్డుకుని అమలాపురం గడియార స్తంభం సెంటర్లో దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు జనసేన నేతలు సిద్దమయ్యారు. ముందుగానే పోలీసులు అప్రమత్తపై దిష్టిబొమ్మ జనసేన పార్టీ జెండాలను స్వాధీనం చేసుకున్నారు. అమలాపురం పోలీస్ కమిషనర్ అమలాపురం కౌన్సిల్
వార్తలు ఇంతటితో సమాప్తం.